ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్పాండర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఓకే ఇది మీకు శాటిలైట్ కమ్యూనికేషన్ అనే చాప్టర్లో వస్తుంది అండ్ ఈ శాటిలైట్ కమ్యూనికేషన్లో మనకి ఎర్త్ స్టేషన్ అనేది ఒక బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది అండ్ శాటిలైట్ స్టేషన్ అనేది ఒక బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది ఈ రెండు మేజరు ఈ శాటిలైట్ అంటే ఏదైతే స్పేస్లో ఉంటుందో దాంట్లో ఉన్న మెయిన్ పార్ట్ వచ్చి ట్రాన్స్పాండర్ అండి ఓకే మీకు మేజర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే దీని యొక్క ఫంక్షన్స్ అడుగుతారు మాక్జం డిఫైన్ అడగలండి కానీ ఇది ఒక చిన్న వీడియో జస్ట్ అది ఏంటని ఓవర్ వ్యూ కోసం ఇది చేసే పని ఏంటంటే ఎర్త్ నుంచి ఏదైనా సిగ్నల్ పంపిస్తే త్రూ యాంటన ద్వారా పంపిస్తాం ఎర్త్ స్టేషన్ దగ్గర నుంచి మీరు ఏమైనా యాక్ట్ ఆఫీస్లో కానీ బిఎస్ఎం ఆఫీస్ చూస్తే టవర్లు ఉంటాయి మధ్య పెద్ద ఇక్కడ నుంచి శాటిలైట్కి స్ట్రైక్ చేస్తారు ఆ శాటిలైట్స్ ఉండే యాంటనాస్ రిసీవ్ చేసుకుంటాయి రిసీవ్ చేసుకున్నప్పుడు కింద నుంచి వచ్చినాయి కదండి దాన్ని అప్లింగ్ సిగ్నల్ అంటారు ఓకే ఎర్త్ నుంచి పైకి వస్తే దాన్ని అంటారు అప్లింగ్ సిగ్నల్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగా చూడండి ఇది ఎర్త్ అనుకుందాం ఎర్త్ నుంచి మనం ఒక యాంటనా యూజ్ చేసుకుని సిగ్నల్ పంపించాం దీన్ని అప్లింగ్ సిగ్నల్ అన్నాం ఇది ఎవరు తీసుకోవాలి శాటిలైట్ తీసుకోవాలి సో మనం ఏం చేసామంటే శాటిలైట్లో ఉండే యాంటనా అనుకోండి ఇది తీసుకునే ఎంటనే ఇది పంపించే యాంటనా మనం కావాలంటే రెండింటికి కలిపి సింగిల్ హ్యాండ్న పడుకోవచ్చు సరే శాటిలైట్ యాంటనా తీసుకుంది తీసుకున్న తర్వాత అది ఎర్త్ అంటే చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి శాటిలైట్ చాలా హైట్లో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది స్పేస్లో ఎర్త్ సర్ఫేస్ నుంచి సో సిగ్నల్ స్ట్రెంత్ తగ్గొచ్చు సో ఆ సిగ్నల్ స్ట్రెంత్ మళ్ళీ పెంచడానికి ఏం చేస్తారు మిక్సర్ని యూజ్ చేసి లోకల్ ఆసిలేటర్తో కంబైన్ చేసి సిగ్నల్ని ఒక కొత్త సిగ్నల్ని జనరేట్ చేస్తారు అంటే వచ్చిన సిగ్నల్ వీక్ సిగ్నల్ అవుతుంది కాబట్టి దూరం నుంచి రావడం వల్ల వీక్ సిగ్నల్ అవుతుంది కాబట్టి డౌన్లింగ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి దాన్ని యాంప్లిఫై చేసి కిందకి పంపిస్తారు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మామూలుగా దీన్ని ఒక రిపీటర్ అంటారు ట్రాన్స్పార్టర్ ఇస్ నథింగ్ బట్ రిపీటర్ ఇది సిగ్నల్ని తీసుకుని యాంప్లిఫై చేసి కిందకి పంపిస్తుంది ఎక్కడ ఒక థౌజండ్ టూ టూ థౌజండ్ కిలోమీటర్స్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇంకో ఎండ్న అంటే ఎర్త మీద ఉన్న ఇంకో స్టేషన్ అనేది రిసీవ్ చేసుకుంటాం సో పైకి పంపించే సిగ్నల్ని అప్లింకింగ్ సిగ్నల్ అంటాం యాండ్ శాటిలైట్ నుంచి కిందకి పంపించే సిగ్నల్ని డౌన్ లింక్ సిగ్నల్ అంటాం ఇదిగోండి ట్రాన్స్పోర్టర్ ఆల్రెడీ చెప్పాం కదా అప్లింక్ సిగ్నల్ తీసుకుని మిక్సర్ అంటే ఏంటి ఇది ఎడిషన్ చేయొచ్చు సబ్ట్రాక్ట్ చేయొచ్చు ఆర్ ఎనీ సింగిల్ సిగ్నల్ పంపించుకోవచ్చు రిక్వైర్డ్ స్ట్రెంత్ కోసం మనం ఏం చేస్తాం ఒక లో క్లాస్ లీటర్ని వాడుకుంటాం వచ్చిన సిగ్నల్ ఈ లో క్లాస్ లీటర్తో కంబైన్ చేసి ఒక కొత్త సిగ్నల్ జనరేట్ చేసి డౌన్లింగ్ సిగ్నల్ని దాన్ని యాంప్లిఫై చేసి డౌన్లో సిగ్నల్ పంపిస్తుంది కిందకి అది మనం రిసీవ్ చేసుకుంటాం ఓకే ఇది రెగ్యులర్గా జరిగేది అసలు ట్రాన్స్పాండర్ పని ఏంటి అని చూద్దాం ద కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఇన్ ఏ శాటిలైట్ అంటే ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్మిటరు ఈ రిసీవర్ సారీ ఇది ట్రాన్స్మిటరు ఇది రిసీవర్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో శాటిలైట్లో అంటే స్పేస్లో ఉన్న శాటిలైట్లో ఉన్న ఈ కాంబినేషన్ ని మనం నౌన్ యాజ్ ట్రాన్స్పాండర్ అన్నాం సో ట్రాన్స్మిటర్ సెక్షన్ రిసీవ్ సెక్షన్ కలిపి ఉండి సిగ్నల్ తీసుకుని పంపించే డివైజ్ ఏదైతే ఉందో దాన్ని మనం అంటున్నాం ట్రాన్స్పాండర్ అంటున్నాం ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇట్ యాక్స్ అస్ అండ్ ఆర్ఎఫ్ రిపీటర్ మనకి వచ్చేది ఆటోమేటిక్గా స్పేస్లో అన్ని రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్సేగా మైక్రోవేవ్లోనే బల్క్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో ఆర్ఎఫ్ సిగ్నల్ అనేది ఇంకోటి సో రేడియో ఫ్రీక్వెన్సీస్ని తీసుకుని ఎర్త్ నుంచి తీసుకుని మళ్ళీ ఏ రేడియో ఫ్రీక్వెన్సీస్ని చేంజ్ చేసి కిందకి పంపిస్తుంది కాబట్టి ఆర్ఎఫ్ రిపీటర్ అన్నారు తీసుకుని యాంప్లిఫై చేసి కిందకి పంపిస్తుంది యాంప్లిఫై ఎందుకు చేయాలి దూరం నుంచి వస్తుంది కాబట్టి వీక్ అవుతుంది సో అందుకని మనం కింద పంపిస్తాం మరి ఎందుకు రెండు సార్ టూ టైమ్స్ యాంప్లిఫై చేస్తామండి తీసుకున్న సిగ్నల్ వీక్ సిగ్నల్ కాబట్టి యాంప్లిఫై చేస్తాం దాన్ని మళ్ళీ ఎర్త్ స్టేషన్ పంపించడం మళ్ళీ వీక్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం యాంప్లిఫై చేసి పంపిస్తాం దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ చూద్దామండి చూడండి రిసీవ్ అప్లింగ్ సిగ్నల్ ఫ్రమ్ ఎర్త్ స్టేషన్ సో అప్లింగ్ సిగ్నల్ని ఎర్త్ స్టేషన్ ట్రాన్స్మిటర్ నుంచి తీసుకుంటుంది సెకండ్ పాయింట్ చూడండి యాంప్లిఫై ద రిసీవ్ సిగ్నల్ ఏం చేస్తుంది యాంప్లిఫై చేస్తుంది ఎందుకు చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి యాంప్లిఫై చేసుకుని ట్రాన్స్లేట్ ఇంటూ డౌన్లింగ్ సిగ్నల్ సో చాలా డిస్టెన్స్ నుంచి రావడం వల్ల ఇది వీక్ అవుతుంది ఇక్కడ శాటిలైట్ దగ్గరికి వెళ్ళేపాటికి ఆ సిగ్నల్ తీసుకుని దాన్ని యాంప్లిఫై చేసి డౌన్ లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది అంటే కిందకి పంపించే సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి ఎర్త్కి రావాలంటే ఎర్త్ నుంచి స్పేస్కి డిస్టెన్సో అదే స్పేస్లో ఉన్న శాటిలైట్ దగ్గర నుంచి ఎర్త్కి అంత డిస్టెన్స్ మళ్ళీ ఇది వీక్ అవుతుంది కాబట్టి థర్డ్ పాయింట్ చూడండి యాంప్లిఫై ఎగైన్ అంటే డౌన్ లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసినంత మళ్ళీ యాంప్లిఫై చేశాడు యాంప్లిఫై ఎగైన్ అండ్ డౌన్ లింక్ సిగ్నల్ ట్రాన్స్మిటెడ్ టు ఎర్త్ రిసీవర్ ఎర్త్ స్టేషన్ డౌన్ లింక్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి రిసీవింగ్ ఎత్ స్టేషన్కి పంపించాడు సో ఈ మూడు మేజర్ పార్ట్స్ అండి ఫంక్షన్స్ అంటే ఖచ్చితంగా కడతాడు రిసీవింగ్ అండ్ అప్లింగ్ సిగ్నల్ ఇది ఫస్ట్ పాయింట్ తీసుకున్న తర్వాత దాన్ని యాంప్లిఫై చేసి ట్రాన్స్లేట్ ఇంటూ డౌనింగ్ సిగ్నల్ ఫస్ట్ అప్లింగ్ సిగ్నల్ తీసుకోవాలి యాంప్లిఫై చేసుకోవాలి దాన్ని డౌనింగ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేసిన తర్వాత పంపించే ముందు మళ్ళీ యాంప్లిఫై చేసి డౌనింగ్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తాం ఓకే ఇంకా లాస్ట్ పార్ట్ వచ్చి దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయి మేజర్లీ అది వచ్చి సింగిల్ కన్వర్షన్ డబుల్ కన్వర్షన్ అండ్ టు ట్రాన్స్పాండర్ వాటి ఒక బ్లాక్ డెగ్జామ్స్ ఉంటాయి సో షార్ట్కి అంత అవసరం లేదు ఇన్ కేసు షార్ట్ నోట్ అంటే ఎంతవరకు రాయండి సరిపోతుంది ఓన్లీ ఫంక్షన్స్ అంటే ఇవి రాయండి డిఫైన్ ట్రాన్స్పాండర్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్టర్ అండ్ రిసీవర్ ఈజ్ నోన్ ఎస్ ట్రాన్స్పాండర్ రాయండి సో ఇది సింపుల్గా డేటా నోట్స్ మెయింటైన్ చేసుకోండి